కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో తీవ్ర వర్షాభావంతో అపారంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లాను, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మెట్ట రైతులతో కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ, వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించుకునే రైతులకు నేను 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉండగా 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చారని, అందులో ముఖ్యంగా పుష్కర ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన తాళ్లూరు లిఫ్ట్పై ఆధారపడి 31,000 ఎకరాలలో రైతులు వరి నాట్లు వేసుకున్నారని, 25 ఎకరాలు సమూలంగా పశువులు కూడా మేలేని స్థితిలో ఎండిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, కుంచే తాతాజీ, పాండ్రంగి రాంబాబు 16 గ్రామాల రైతులు పాల్గొన్నారు. కేవలం వర్షాధారం మీద పంటలు పండించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. నేను శాసనసభ్యుడు కాను. నేను 3 పర్యాయాలు శాసనసభ్యుడు అయిన తర్వాత 4 ఇరిగేషన్ ప్రాజెక్టులను గోదావరి నుంచి తెచ్చుకుని ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా తయారు చేసుకున్నాం. దురదృష్టం, ఈ 4 సంవత్సరాల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా పడుకోబెట్టినటువంటి పరిస్థితి. అట్లా ఇరిగేషన్ వ్యవస్థ అంటే ఏటో కూడా తెలియనటువంటి విధానంలో ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. అది మన కర్మ, దురదృష్టం. అయితే ఇక్కడ మా బాధ ఏంటంటే, స్వయంగా తాళ్ళూరు లిఫ్ట్ అని చెప్పి పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి సెకండ్ ఫేజ్లో తాగుతికి సాగించడానికి కానీ ఇంకొక 20,000 రూపాయలు, వరుస 50,000 రూపాయలు ఎకరానికి పంట నష్టంగా పరిహారంగా ఇవ్వాలి అని చెప్పేసి అని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే రెండవది, మీరు ఏదైతే ఇవాళ పైపు లైన్లు పోయినటువంటివి ఉన్నాయో, కనీసం పశువులకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే చెరువులన్నీ కూడా నింపాలి, 16 గ్రామాల్లోని. అలా నింపాలనుకున్నప్పుడు కనీసం ఒక 30-40 లక్షలన్నా తిరిగి మీరు, మొన్న 22 లక్షలు పెట్టి ఒక పైపు వేశారు, ఉన్న పైపులన్నీ పోయినాయి. ఒక 7-8 ఎంఎస్ పైపులను వేయగలిగినట్టయితే ఒక మోటార్ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మోటార్ తిరిగితే ఈ 16 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరితగతిన ఆ నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీరు గ్రాంట్ చేసి, అలాగే ప్రభుత్వం అంటే ఇవ్వదు, గ్రాంట్ చేసి ఆ పశువులను కాపాడడానికి మాత్రం కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పేసి రెండో డిమాండు. మూడో డిమాండ్, శాశ్వత పరిష్కారం. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 50 కోట్ల రూపాయలతోటి ఎంఎస్ పైపులతోటి పైపు ప్రెజర్మైన్ అంతా కూడా మార్చాలి అని చెప్పేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ దాకా వెళ్ళినటువంటి ఫైల్ ఉంది. దాన్ని ఈ ప్రభుత్వంలో క్లియర్ చేయించి